అందరూ జన సైనికులకి ఈ ప్రాంతం ఇన్ఛార్జ్ కొన సత్తారావు గారికి, మిత్రులు గడసాల అప్పారావు గారికి, రమణ గారికి, ఇంకా ఎంతోమంది మిత్రులు ఉన్నారు ఇక్కడ వీర మహిళలకి, వారందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భారతదేశానికి 15 ఆగస్టు 1947 స్వాతంత్రం వచ్చింది. అంటే బ్రిటిష్ వాళ్ళ సంకెళ్ళలోంచి మనం విముక్తులమయ్యాం, కానీ ప్రజలే పాలకులు అన్నది మన రాజ్యాంగ స్ఫూర్తి. అటువంటి రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఉన్న సమితి ఒక 2 సంవత్సరాలు పైన కూర్చొని ఎన్నో సవరణలు చేస్తూ 1949 నవంబర్ 11వ తారీఖున వాళ్ళు ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత ఈ 26 జనవరి 1950 రోజున దీన్ని అమలులోకి తీసుకురావడం జరిగింది అన్నమాట. కాబట్టి ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్నప్పుడు ప్రజలే పాలకులు అన్నది మనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ ప్రాధాన్యత ఏంటంటే ఒక సర్వసాధారణ మనిషి కూడా భారతదేశానికి రాష్ట్రపతి అవ్వగలడు, ప్రజల్లోకి ప్రబలంగా మనం తీసుకువెళ్ళగలిగాం ఈ రాజ్యాంగం ద్వారా. ఆ తర్వాత రాజ్యాంగానికి ఏదైతే మనం ప్రియాంబుల్ అంటాము, తర్వాత ఫండమెంటల్ రైట్స్ అంటాం, ప్రాథమిక హక్కులు, వీటినన్నింటినీ పొందుపరిచి ప్రతి మనిషి కూడా సమానుడే, అందరికీ ఎవరో గొప్పవారు ఒకరు, సామాన్యులు ఒకరు అనే అటువంటి భేదభావాలు లేకుండా అందరం సమానులమే, అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయని చెప్పి మన రాజ్యాంగంలో పొందుపరిచి ఆ రాజ్యాంగాన్ని ఈరోజు మనం అమలు చేసుకున్నాం. ఆ తర్వాత రాజ్యాంగాన్ని ఇప్పటివరకు 103 సార్లు సవరించాం. అంటే రకరకాల పరిస్థితులు ఎదురైనప్పుడు దాన్ని మనం సవరించుకుంటూ వచ్చాం. అందులో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన సవరణలు 73, 74, దీని ద్వారా మన మున్సిపాలిటీసు, తర్వాత గ్రామ పంచాయతీలు ఇవన్నీ కూడా శక్తివంతమైన విభాగాలుగా మార్చే అవకాశాన్ని మనం కల్పించుకున్నాం. ఆ తర్వాత జిఎస్టి ఒక ముఖ్యమైన సవరణ, ఆ తర్వాత 103వ సవరణ, ఇందులో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు కల్పించాలనేది కూడా మనం రాజ్యాంగ సవరణ చేసుకొని తీసుకురాగలం. అందువల్ల ఈరోజు మనం కోరుకో ప్రజాతంత్రం అవ్వాలి అని చెప్పేసి మనం ఎప్పుడూ పాటుపడాలి. అందువల్ల ఇక్కడ ఉన్న విన్నపం ఏంటంటే రాజ్యాంగం పట్ల మన అవగాహనను మనం పెంచుకోవాలి. ప్రజలు ఎవరైనా సంకట స్థితిలో ఉన్నప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టులకు ఎప్పుడైతే వెళతారో దానిలో ప్రాముఖ్యంగా మనం ఈ రాజ్యాంగం పట్ల మనం మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట. రాజ్యాంగం పట్ల మనం మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది, ఎందుకంటే రాజ్యాంగాన్ని భంగపరిచే ఏ విధమైన చట్టాన్ని కానీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ లేదు. అటువంటి చట్టాలు ఎప్పుడైనా చేసినప్పుడు ప్రజలు హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇవి రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని చెప్పి వాటిని, ఆ చట్టాలను కూడా తీసివేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి మన భారతదేశంలో. అందువల్ల అటువంటి రాజ్యాంగం మనకుంది అన్న గర్వం మనందరిలో ఉండాలి. అటువంటి రాజ్యాంగాన్ని అమలయ్యేటట్లు చూసే బాధ్యత మనందరి మీద కూడా ఉందన్నమాట.
అందువల్ల సమాజంలో జరుగుతున్న అన్యాయాలు చాలా మీరు చూస్తే అవి రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని భంగం కరిచేటట్టు అనేక చర్యలు చేస్తుంటారు, ప్రభుత్వం కావచ్చు ఎవరైనా కావచ్చు. కాబట్టి ఇటువంటి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు మనం ఒక పార్టీగా దానికి ఎదురు నిలబడగలగాలి. అది ఆ అధికారం మనకు రాజ్యాంగం ఇచ్చింది, ఎవరో ఇవ్వాల్సిన అవసరం, మనందరికీ రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి ఇటువంటి మా ప్రాథమిక హక్కులు భంగమయ్యాయని చెప్పి మనం గనక వెళ్ళగలిగితే, మనం గనక కోర్టులకు వెళ్ళగలిగితే అవి మన కోర్టులు కూడా మన తరపున నిలబడతాయన్నమాట. అందువల్ల ఏదైనా సమస్యను పరిష్కారం చేసుకోవడానికి మనకు సమగ్రమైన జ్ఞానం ఉండడం చాలా అవసరం. అందువల్ల మన మొదటి గ్రంథం ఏదైతే అంటామో అదే మన రాజ్యాంగం. కాబట్టి రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరికి మంచి అవగాహన ఉండడం చాలా ముఖ్యం. అందుకనే తాతారావు గారికి, గడతాల అప్పారావు గారికి నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, మన కార్యకర్తలందరికీ కూడా రాజ్యాంగంలో ఉన్న ముఖ్యమైన విషయాలను మనం గనక వారికి విశదీకరించి, వారి గనక దీని గురించి అండర్స్టాండింగ్ ఉంటే, అభ్యాసం ఉంటే అది చాలా బాగా ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ ఈరోజు ఆ నిర్ణయాన్ని మనం అంతా తీసుకున్నాం. ఎక్కడైనా జరుగుతున్న అన్యాయాలను మనం గట్టిగా ఎదిరిస్తూ ప్రతి ఒక్కరికి వచ్చిన హక్కులు ఎక్కడ కూడా భంగం వాటిల్లకుండా జనసేన పార్టీ నిలబడుతుంది అని చెప్పేసి ప్రజల్లో ఎప్పుడైతే విశ్వాసం కలుగుతుందో అప్పుడు ప్రజలు మన పట్ల మనతో పాటు ఉంటారు. అది ప్రాముఖ్యంగా మనం గమనించాల్సిన విషయమని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఒకసారి గణతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో రాబోయే కాలంలో జరగనున్న అనేక విషయాలు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.